Right. Right, Hrishikesh. Thank you. ఇక విశాఖలో లేటరైట్ తవ్వకాల నిగ్గు తెల్చేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ నియమించిన విచారణ కమిటీ రంగంలోకి దిగుతోంది. బుధవారం ఈ కమిటీ విశాఖ జిల్లా నాతవరం మండలం భమిడి కలోద్దిని సందర్శించనుంది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎల్ల మురుగన్, సైంటిస్టు సురేష్ బాబు మంగళవారం సాయంత్రం విశాఖ నగరానికి చేరుకున్నారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, డిఎఫ్ఓ అనంతకుమార్, గనుల శాఖ డీడీ సూర్యచంద్ర, కాలుష్య నియంత్రణ మండలి విశాఖ ఈఈ ప్రమోద్ కుమార్ రెడ్డి, సర్వేలాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్ తదితరులు బమిలకలుద్ది వెళ్లనున్నారు. లేటరేట్ తవ్వకాల కోసం అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినట్టు నాతవరం మండలం గునుగుపూడికి చెందిన మరిడయ్య జాతీయ హరిత ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించింది. లేటరేట్ తవ్వకాల కోసం అటవీ ప్రాంతంలో విలువైన చెట్లు పోవడంతో పాటు వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా తవ్వకాలు రవాణా సమయంలో వచ్చే ధూళితో పరిసర గ్రామాల ప్రజలు చర్మ ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతారని, పంటలు దెబ్బతింటాయని, భూగర్భజలాలు కలుషితమవుతాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా లేటరేట్ను తరలించడానికి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం జల్దాం వరకు రిజర్వ్ ఫారెస్ట్లో రహదారి నిర్మించారని, ఇందుకోసం వేలాది చెట్లు నరికివేశారని మరిడయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడాన్ని ఎన్జీటీ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. విచారణ ప్రక్రియలో ఫిర్యాదుదారుని భాగస్వామ్యం చేస్తూ అతని వద్ద వివరాలు తీసుకోవాలని కమిటీని ఆదేశించింది. ఎన్జీటీకి ఆధారాలు సమర్పించేందుకు మరిడయ్య సిద్ధంగా ఉన్నారు. బమిడలోకలొద్ది నుంచి జల్దాం వరకు పలుచోట్ల రిజర్వు అడవిలో రహదారి వేశారని, ఇందుకు లీజుదారికి రెవెన్యూ సర్వే, అటవీ శాఖ అధికారులు సహకరించారని ఫిర్యాదుదారు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఇక కమిటీ విచారణకు వస్తోందని తెలుసుకున్న లీజుదారు బినామీలు కొద్ది రోజుల నుంచి తవ్వకాలు నిలిపివేశారు. లేటరేట్ తవ్వకాలు, రహదారి నిర్మాణం కోసం తొలగించిన భారీ వృక్షాలు కమిటీ కంటపడకుండా ఇప్పటికే అక్కడి నుంచి తరలించేశారు. చిన్న చిన్న కొమ్మలను మాత్రమే రోడ్డుకు ఇరువైపులా ఉంచారు. కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేపడితే అక్రమార్కుల బండారం బయటపడుతుందని సరుగుడుకు చెందిన కొందరు గిరిజన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించారంటూ గతంలో సుందరకోట వద్ద లేటరేట్ తవ్వకాలను లోవరాజు అనే వ్యక్తి పొందిన అనుమతులను హైకోర్టు నిలిపివేసింది. అప్పట్లో లోవరాజు ఏ నిబంధనలు ఉల్లంఘించారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరిగాయంటున్నారు. ఈ దిశగా విచారణ చేపట్టాలని గిరిజన నాయకులు కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, విశాఖ మన్యంలో అటవీ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడానికి సంబంధించి ఎన్జీటీ తీవ్రంగా పరిగణించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడైతే చట్టాలు ఉల్లంఘన జరిగిందో అక్కడ సంబంధించి ఒక విచారణ చేయాలంటూ కూడా కమిటీని నియమించడం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ ఆదేశించడం జరిగింది. విచారణ ప్రక్రియలో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో మరిడయ్యకు సంబంధించి అతన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ అతను వద్ద ఉన్న ఆధారాలు తీసుకుని ఆ కమిటీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్జీటీకి సంబంధించి ఎన్జీటీ ఆధారాలు సమర్పించేందుకు మరిడయ్య ఇప్పటికే తాను సిద్ధంగా ఉన్నాడని కూడా చెప్పడం జరిగింది. బమిడి కలొద్ది నుంచి జల్దాం వరకు కూడా పలుచోట్ల రిజర్వ్ అడవిలో రహదారి వేశారని, ఇందుకోసం అటు లీజుదారు, రెవెన్యూ సర్వే, అటవీ శాఖ అధికారులు అందరూ కూడా లీజుదారుకి సహకరించారంటూ కూడా మరిడయ్య తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మరోపక్క విశాఖ లాటరైడ్ తవ్వకాలకు సంబంధించి ఇప్పటికే కమిటీ నెగ్గు తేల్చేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్మించిన విచారణ కమిటీ రంగంలోకి దిగనుంది. రేపు ఈ కమిటీ విశాఖ జిల్లా నాతవరం మండలం బొమ్మిడికలొద్ది సందర్శించనుంది. అక్కడ కేంద్ర అటవీ, అదేవిధంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఎవరైతే కమిటీ సభ్యులుగా వస్తున్నారో దానికి సంబంధించి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎల్ల మురుగన్, అదేవిధంగా సైంటిస్ట్ సురేష్ బాబు ఈ రోజు సాయంత్రానికి విశాఖ చేరుకోనున్నారు. అయితే వీరితో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, డిఎఫ్ఓ అనంత శంకర్,
అదేవిధంగా గనుల శాఖ డిడి సూర్యచందర్, కాలుష్య నియంత్రణ మండలి విశాఖ ఈ ప్రమోద్ కుమార్ రెడ్డి, సర్వే ల్యాండ్స్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్, మిగతా అందరూ కూడా బండికలొద్ది రేపు వెళ్ళనున్నారు. లాటరైట్ తవ్వకాలకు సంబంధించి అక్కడ అటవీ పర్యావరణ చట్టాలకు ఏ రకంగా ఉల్లంఘించారు, నాతవరం మండలం గనుగుపూడికి చెందిన మరడయ్య ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో హరిత ట్రిబ్యునల్ కు సంబంధించి, ఫిర్యాదు ఇచ్చిన దానికి సంబంధించి ఆదేశాలకు సంబంధించి హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అక్కడ లాటరైట్ తవ్వకాలకు సంబంధించి అక్కడికి వెళ్లి పరిశీలించి ఎంత మేరకు తవ్వకాలు జరిగినాయి, ఏ రకంగా తవ్వకాలు జరిగినాయి, ఒకవేళ లాటరైట్ తవ్వకాల్లో ఏమన్నా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి డ్యామేజ్ జరగడం జరిగిందా, అదేవిధంగా చెట్లు నరికివేతకు సంబంధించి ఏమైనా జరిగాయా అనేది కూడా పూర్తిగా అక్కడ పరిశీలించే అవకాశం అయితే ఉంది. కంపెనీకి సంబంధించి అటవీ ప్రాంతంలో విలువైన చెట్లు పోవడంతో పాటు మరోపక్క వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతున్నట్టు కూడా మరడయ్య ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. బృందానికి సంబంధించి గతంలో ఈ రకంగానే వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటికే కోర్టు హైకోర్టు ఇవ్వడం జరిగింది లోవరాజ్ అనే వ్యక్తిగా. అయితే ఇప్పుడు కూడా అదే రకంగా దర్యాప్తు కొనసాగించి జరిగిన అన్యాయానికి సంబంధించి కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చి అక్రమ తవ్వకాలకు సంబంధించి అడ్డుకట్ట వేయాలంటే కూడా గిరిజనులు అయితే కోరుకుంటున్నారు. రైట్ రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. రైట్ బుట్టలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.